అందరికీ నమస్కారం కథాప్రపంచానికి స్వాగతం ఈరోజు వినిపించబోయే కథ ఆనందమే అందం పొత్తూరు విజయలక్ష్మి గారు రాసిన కథల సంపుటి నుండి నామకరణం మరిక కథ విందాం అదో కలవారి ఇల్లు అక్కడ నామకరణ మహోత్సవం జరుగుతోంది ఇంటివారు వచ్చిన బంధుమిత్రులు కూడా మంచి వస్త్రాలు నగలు ధరించి దర్జాగా ఉన్నారు ఘనంగా కాఫీ టిఫిన్లు ఆరగించారందరూ నామకరణ కార్యక్రమం పొద్దున ఎనిమిది గంటలకే మొదలైంది పూజా పునస్కారం చకచక జరిగిపోయాయి పేరు పెట్టే దగ్గరకు వచ్చేసరికి బ్రేకు పడింది గంట అయింది రెండు గంటలు అయింది అయినా వ్యవహారం కొలిక్కి రాలేదు అందరూ కల్పించుకుంటున్నారు తమకు తోచిన సలహాలు చెబుతున్నారు అయినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు ఉంది వ్యవహారం బాబు తొందరగా కానివ్వండి ఆలస్యం అయిపోతుంది నాకు ఇంకా చాలా కార్యక్రమాలున్నాయి అను తొందరపడుతున్నాడు ఇంటి పురోహితుడు పరమేశ్వర శాస్త్రి అయితే అయింది లేవయ్యా నీకు కావాలంటే ఇంకా నాలుగు డాలర్లు ఎక్కువ ఇస్తానులే అంది కామేశ్వరమ్మ ఆవిడ పిల్లకి తాతమ్మ ఆవిడ ఇంట్లోనే ఈ నామకరణ మహోత్సవం జరుగుతోంది అదే మాట పెద్దమ్మగారు ఇవాళ వచ్చే డాలర్లు కాశపడితే అయిపోయిందా ఈ ఊళ్ళో ఉండవలసిన వాడిని నా మాట మీద నేను నిలబడాలిగా అవతల పెద్దవారింట్లో పెళ్లి కొప్పుకున్నాను అటు ఇటు అయితే నన్ను వదిలిపెడతారా బుర్ర రామకీర్తన పాడిస్తారు అంటూ లబలబలాడాడు శాస్త్రి అదే సమయంలో అక్కడికి వచ్చాడు క్యాటరింగ్ వారి హెడ్ కుక్ అమ్మా వంట అయిపోయింది మీరు ఊ అంటే పూరీలు వేయించేస్తాం అన్నాడు ఇంకా స్థాగునైనా ఇంకా చాలా తతంగు ఉంది ఇప్పటి నుంచే వేయించేస్తే చల్లారిపోతాయి అంది పెళ్లి కూతురి అమ్మమ్మ సావిత్రి అబ్బబ్బా ఇంకెంతసేపు కబుర్లన్నీ చెప్పేసుకున్న బంధువులు సనుక్కుంటున్నారు అబ్బరంగా బిడ్డ పుట్టింది గడ్డపార తీసుకురా చెవులు కుడతా అన్నట్ట వెనకడికి విచిత్రం కాకపోతే పిల్లకి పేరు పెట్టడానికి వీళ్ళకి పేరే దొరకలేదా అంటూ ఎద్దేవా చేసింది ఒక ఇల్లాలు పసిపిల్ల నిద్రపోతోంది నిశ్చింతగా ఆ పాప తల్లిదండ్రులు మాత్రం బుర్ర వేడెక్కిపోయేలా ఆలోచిస్తున్నారు ఇవాళ్లే కాదు చాలా రోజులుగా ఇలాగే ఆలోచిస్తున్నారు వెంకటేశ్వరరావు సుబ్బలక్ష్మి దంపతులు ఇద్దరు చాలా తెలివైన వాళ్ళు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే వెంకటేశ్వరరావు ఆరు నెలలు అమెరికాలో ఆరు నెలలు ఇండియాలో ఉంటాడు లక్ష్మి ఇండియాకి సింగపూర్కి తిరుగుతూ ఉంటుంది ముందర చదువులతోనూ ఆ తర్వాత ఉద్యోగాలతోనూ ఊపిరి సలపకుండా గడిపేసిన ఆ దంపతులకు పెళ్ళైన ఆరేళ్లకి పిల్లల మీద ధ్యాస మల్లింది పిల్లలు కావాలని నిర్ణయించుకున్నారు ఆరు నెలలు గడిచిన ఏ సూచన కనిపించకపోయేసరికి కంగారు పడిపోయారు ఏదైనా మంచి సంతాన సాఫల్య కేంద్రంలో డాక్టర్ని సంప్రదించాలి అనుకున్నారు సంతాన సాఫల్య కేంద్రం అక్కర్లేదు వైఫల్య కేంద్రం అక్కర్లేదు మీరిద్దరూ ఓ నెల నాళ్ల పాటు ఓ దగ్గర అఘోరించండి అంటూ మందలించింది వెంకటేశ్వరరావు తల్లి నాలుగు ఖర్చుకున్నారు కంప్యూటర్ దంపతులు పెద్దమ్డి సలహా పనిచేసింది లక్ష్మికి నెల తప్పింది ఆడపిల్ల పుట్టింది ముప్పై ఐదేళ్లు దాటిన ఆ దంపతులు కూతుర్ని చూసుకొని మురిసిపోయారు కూతురికి అపురూపమైన పేరు పెట్టాలని నిశ్చయించుకున్నారు అందుకు ఒక కారణం ఉంది వాళ్ళిద్దరికీ తమ పేరంటే తగని ఎలర్జీ పది మందికి ఆరుగురు వెంకటేశ్వరరావులు ఐదుగురు సుబ్బలక్ష్ములు టెలిఫోన్ డైరెక్టర్లో పేరు వెతుక్కోవాలన్నా తలనొప్పే రిజర్వేషన్ చార్ట్లో పేరు చూసుకోవాలన్నా తలనొప్పే అయితే మల్లాది రాసిన పిల్లల పేర్ల పుస్తకం మొదలుకొని మేనకా గాంధీ రాసిన పేర్ల పుస్తకం దాకా అరడజన పుస్తకాలు కొన్నారు ఏ పేరు నచ్చలేదు నచ్చిన పేరు అప్పటికే ఎవరో ఒకరు పెట్టేసుకున్నారు సుబ్బలక్ష్మి కడుపుతో ఉన్నప్పటి నుంచి ఏరి తూర్పారపడుతున్న పిల్ల పుట్టి నామకరణం వచ్చిందాక పేరు మాత్రం దొరకలేదు వెంకటేశ్వరరావు తల్లి పెంతల్లి వగైరా ఆడవాళ్లంతా ఒక మూల చేరి లలిత సహస్రనామాలు లక్ష్మి సహస్రనామాలు చదువుతున్నారు తమకు నచ్చిన నామం కనిపించగానే ఏరా వెంకన్న ఈ పేరు ఎలా ఉందో చూడు నాయనా అని చెప్తున్నారు అంటూ పెద విరుస్తున్నాడు వెంకటేశ్వరరావు మరో మూల తల పండిన చేరి ప్రభవాది సంవత్సరనామాలు అశ్వనీభరణి మొదలైన నక్షత్రాల పేర్లు ఏవైనా పనికొస్తాయేమో చూస్తున్నారు ఫలితం శూన్యం అందరికీ నీరసాలు వస్తున్నాయి పరమేశ్వర శాస్త్రి టెన్షన్ పడిపోతున్నాడు హాఫ్ డే సెలవు పెట్టి వచ్చిన వాళ్ళందరూ లోపలికెళ్ళి ఏదో కాస్త నోట్లో వేసుకుని ఈ బహుమతి ఇచ్చేయండి అంటూ తెలిసిన వాళ్ళకి అప్పచెప్పి చల్లగా జారుకుంటున్నారు హఠాత్తుగా మోగింది సుబ్బలక్ష్మి సెల్ ఫోన్ నీరసంగా రిసీవ్ చేసుకున్న సుబ్బలక్ష్మి ఆ కంఠం వినగానే ఎగిరి గంతేసింది నువ్వు ఉన్న పాటను ఇక్కడికి వచ్చేయి అంది ఇదిగో వస్తున్నా అంది అవతలి శాల్తి వెంకి వెంకి మన కందిపప్పు వస్తోంది అంది మహోత్సాహంగా ఏమిటి కందిపప్పు వస్తుందా అన్నాడు వెంకటేశ్వరరావు సంభ్రమాశ్చర్యాలతో అవును ఏదో పనుండి వచ్చిందట నన్ను చేయాలని ఫోన్ చేసింది ఇదే విషయం అర్జెంటుగా రమ్మంటే ఇదిగో వస్తున్నా అంది అని చెప్పింది మొహం ఇంత చేసుకుని వీఆర్ వెరీ లక్కీ మనం ఇలా పాపాయి పేరు కోసం కొట్టుకుంటూ ఉంటే కందిపప్పు రావడం చాలా అదృష్టం అన్నాడు ఈ లక్ మనది కాదు మన పాపాయిది అంది లక్ష్మి ఆ వస్తున్న వ్యక్తి ఎంత గొప్పదో వివరించసాగింది అందరికీ అటుగా వెళుతున్న కామేశ్వరమ్మని పిలిచాడు ఆమెడ భర్త రమణయ్య ఏమిటా ఆలస్యం ఇంకా పేరు దొరకలేదు అపార్ణం అవుతోంది అన్నాడు చిరాగ్గా వ్యవహారం కొలిక్కు వచ్చింది కందిపప్పు రావాలట రాగానే అంటూ చెప్పబోయింది ఏమిటి కందిపప్పు రావాలా ముందే సరుకులన్నీ తెప్పించుకోరు ఆఖరి క్షణంలో కందిపప్పు రావాలంటావే అంటూ విసుక్కున్నాడు ఆయన ఏడిసినట్టే ఉంది ఆ కందిపప్పు కావలసినంత ఉంది ఇప్పుడు రావాల్సిన కందిపప్పు మన సుబ్బలక్ష్మికి ఫ్రెండ్ సంధి ప్రేలాపన నువ్వును అయినా నిన్నని ఎలావల్లే షుగర్ పేషెంట్వి వేళ తప్పింది ఇలా అయోమయాన పడ్డామంటే వింతే ఉంది వెళ్ళి ఏదైనా తిను అన్నాడాయన జాలిగా ప్రేలాపన కాదు నిజమే మన సుబ్బులు ఫ్రెండు కందిపొప్పట అంటూ ఆవిడ మరోసారి చెప్పింది మనిషి పేరు కందిపప్పు చెప్పుమా చెప్పమా ఆయన ఆ సందేహం ఆయనకే కాదు ఇంకా చాలామందికి వచ్చింది సుబ్బలక్ష్మినే అడిగారు అలా అడిగిన అందరికీ సమాధానం చెబుతోంది సుబ్బలక్ష్మి కందిపప్పు అసలు పేరు కనక మహాలక్ష్మి స్కూల్లో చేరాక ఆ పేరు మరీ పొడుగ్గా ఉందని కనకగా మార్చుకుంది అందరూ అదే పేరుతో పిలిచేవాళ్ళు చదువు సంధ్య పూర్తయ్యాక పప్పు దినకర్రావుతో పెళ్ళైంది కనకకి కనక అని పిలవడానికి బద్ధకం వేసి కన్ అని పిలిచేవాడు దినకర్ భర్తని ముద్దుగా దినం అని పిలిచేది అమెరికా వెళ్ళాక కనక దినకర్ పప్పు కాస్త కంది పప్పుగా మారిపోయింది ఆ తర్వాత కందిపప్పు అయిపోయింది ఆఫీసులో అందరూ కందిపప్పునే పిలుస్తారు అమెరికాలోని ఇతర ఇండియన్ ఫ్రెండ్స్ కూడా కందిపప్పునే అంటారు కందిపప్పు తెలివితేటలు అమోఘం ఆ అమ్మాయి బుర్ర పాదరసం ముఖ్యంగా పేర్లు పెట్టడంలో ఆవిడకి ఆవిడే సాటి ఆవిడికి తెలిసిన దంపతులు ఉమాకాంత్ ఉషలకు ఆడపిల్ల పుట్టినప్పుడు ఆ పిల్లకి ఉతో మొదలయ్యే కొత్త పేరు కావాలని ఆశపడుతున్న సమయంలో వెళ్ళి ఆ పాపాయికి ఉద్ధరిణి అని పేరు సూచించిన ఘనత కందిపప్పుదే అలాంటి గొప్ప వ్యక్తి ఇటువంటి క్లిష్ట సమయంలో వస్తోందంటే వెంకికి సుబ్బులకి ఆనందం కాదా వస్తే పేరు పెట్టేస్తుందని సుబ్బలక్ష్మి వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమం త్వరగా అయిపోతే అవతల పనులు చేసుకోవచ్చని పరమేశ్వర శాస్త్రి ఎప్పుడెప్పుడు ఇంత తినేసి ఇంటికి వెళ్దామా అని అనుకుంటున్న బంధువులు అందరూ కందిపప్పు కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు కాసేపట్లో వచ్చేసింది కందిపప్పు ఉండాల్సిన దానికన్నా కాస్త బిగుతుగా ఉన్న జీన్స్ ప్యాంటు బాగా వదులుగా ఉన్న టీషర్టు వేసుకుంది ఏడనార్థం ఉన్న పిల్లాన్ని కోతి పిల్లలా కడుపు కానించుకునే సంచిలో కూర్చోబెట్టుకుని వీపుకి బెల్ట్ కట్టేసుకుంది రాగానే నవ్వుతూ అందరినీ పలకరించింది వెంకిని లచ్చుని చిన్న పాపాయిని అమాంతం కావలించేసుకుంది లవ్లీ బేబీ అంటూ పాపాయి బుగ్గలు నిమిరింది కందిపప్పుకి కాఫీ ఇచ్చింది కామేశ్వరమ్మ అబ్బాయి పేరేంటమ్మా అంది ఆ పసివాడి బుగ్గలు నిమురుతూ కుంక అని చెప్పింది కందిపప్పు కుర్ర కుంక అని ముద్దుగా అంటానులే అసలు పేరేమిటి అన్నాడు రమణయ్య వాడి అసలు పేరే కుంక తాతగారు అంది కందిపప్పు అదేం పేరమ్మా ఎప్పుడు వినలేదే అంది వెంకి తల్లి మరదే కందిపప్పు స్పెషాలిటీ అన్నాడు వెంకి గర్వంగా నవ్వింది కందిపప్పు నాకు అనిల్ అంటే ప్రాణం దినంకి కపిల్దేవ్ అంటే పడి చచ్చిపోతాడు వాళ్ళిద్దరి పేర్లు కలిసి వచ్చేలా కుంక అని పెట్టేశాం అంది అందరూ వెర్రి మొహాలు వేశారు వెంకీ సుబ్బులు గర్వంగా చూశారు మా పాపాయికి మంచి పేరు పెట్టాలి అంది సుబ్బలక్ష్మి ఓస్ దానికేం భాగ్యం నువ్వు ఇందాక చెప్పావు కదా దారిలో ఆలోచించి మంచి పేరు ఆలోచించాను యూనిక్ నేమ్ అంది కందిపప్పు ఏమిటది అడిగింది సుబ్బుల చెవిలో చెప్పింది కందిపప్పు యురేఖా అని అరిచింది సుబ్బులు భర్త చెవిలో అతని మొహం చింకి చాటంతయింది పేరు దొరికింది అందరికీ తెలిసింది కలకలం చెలరేగింది ఆ మూల ఈ మూలా చేరి పాటలు పడుతున్న వాళ్ళందరూ అక్కడికి వచ్చేశారు పరమేశ్వర శాస్త్రికి ప్రాణం లేచి వచ్చింది రండి నాయనా అమ్మ ఆ దీపారాధనలో కాస్త నూనె వేయండి అంటూ హడావిడి పడిపోయాడు దంపతులిద్దరూ పీటల మీద కూర్చున్నారు పసిబిడ్డని సుబ్బులకి అందించారు పళ్ళల్లో వెంకటేశ్వరరావు చేతికి అందించాడు శాస్త్రి మంత్రాలు చదువుతూ ఉంగరం ఇక రాయ అన్నాడు నాకు తెలుగు రాదు కదండి అన్నాడు వెంకి వెర్రిమొహం వేసి వచ్చిన భాషలో రాయినాయన ఏ భాష రాకపోతే కాస్త పిచ్చి గీతలిగి అన్నాడు విసిగిపోయిన శాస్త్రి సరే కాని రాయ్ మాసనామా మాసనామం ఏం పెడదాం గౌరీ అని రాయ్ అన్నాడు శాస్త్రి రాశాడు వెంకి ఆ తరువాత నక్షత్రనామం టాటి టోటం అనే అక్షరాలతో రావాలి కదూ టిక్కి అందాం రాసేసే వెంకి అన్నాడు శాస్త్రి రాసేసాడు వెంకి ఇక నామం నువ్వు పెట్టాల్సిన పేరు రాసేసి అన్నాడు రాసేశాడు వెంకి పాప చెవిలో ఆ పేరు చెప్పు అందరూ అక్షింతలు తీసుకోండి అన్నాడు శాస్త్రి ఆ ఇక చెప్పు నాయన నీ కూతురి పేరేమిటి అన్నాడు శాస్త్రి అందరూ కుతూహలంగా చూస్తున్నారు మధుమేహ అంటూ గర్వంగా చెప్పేశాడు వెంకి ఒక్క క్షణం నిశ్శబ్దం శాస్త్రి ముందు తేరుకున్నాడు నాయనా బాగుంది గౌరీ టిక్కీ మధుమేహనాంని దీర్ఘాష్మావతి భవ శతమానం భవతు అని ఆశీర్వదించి నామకరణ కార్యక్రమం ముగించాడు శాస్త్రి అందరూ అక్షింతలు చల్లి ఆశీర్వదించి భోజనాలకు వెళ్ళిపోయి అక్కడ గుసగుసలాడుకున్నారు ఏం పేరులో ఏమో ఏం గోలం ఈ మధ్య ఒక పిల్లకి రుద్రాక్ష అని పేరు పెట్టారు అన్నాడు ఒక ఆయన ఏం చేస్తాం మరీ కొత్తదనం కావాలంటే ఇంతే మరి అన్నాడు ఒక పెద్ద మనిషి రమణయ్య బఫే తినలేడు అందుకే ఆయనకి విడిగా వడ్డించారు ఇదేం పేరండి ఇంతా చేసి బిడ్డకి జబ్బు పేరు పెట్టారేమిటి అంది దీనంగా ఏం చేస్తాం అది కందిపప్పు సెలక్షన్ పూర్తి పేరు ఎలాగూ పిలవరుగా మా అని ఇంకా బద్ధకమైతే మేహ్ అని కూడా పిలుస్తారు అంటూ ఓదార్చాడు ఆయన అంతేలేండి మనమేమైనా అంటే సుబ్బులకు కోపం వస్తుంది దానికి కోపం వచ్చిందంటే దాని ముగుడికి అలకొస్తుంది అంది కామేశ్వరమ్మ అవునవును కందకి లేని దురద కత్తిపేడకెందుకన్నట్టు ఆ పేరు పెట్టి వాళ్లంతా ఆనందపడుతుంటే మనకెందుకు బాధ మనం కావాలని మన ఇంట్లో శుభకార్యం ఏర్పాటు చేసినందుకు అంత సవ్యంగా జరిగింది అదే పదివేలు అన్నాడు ఆయన అదండి కదా